తెలంగాణ కాంగ్రెస్ మంత్రివర్గ విస్తరణకి కార్యాచరణ రూపొందిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక నలుగురు మంత్రులని కొత్తగా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకోసం ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. నలుగురు సీనియర్ నాయకులకి మరొకసారి ఇదే మంత్రివర్గ స్థానంలో అవకాశం కల్పించాలి అన్న కోణంలో చర్చ జరుగుతోంది. మొత్తం ప్రస్తుతానికైతే రేవంత్ రెడ్డితో కలిపి 11 మంది మంత్రులు ఉన్నారు. ఇంకో 4 అవకాశం ఉంటుంది. ఈ 4 ఎవరిని తీసుకోవాలి, ఏ ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించాలి అనే కోణంలో కూడా లోతైన చర్చ జరుగుతుంది. మొన్నటి వరకు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. ఎలాంటి పదవులు కానీ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ప్రకటనలు కానీ ఉండకూడదు. ఈ నేపథ్యంలోనే ఈ మంత్రివర్గ విస్తరణ ఆలస్యమైంది. ఇప్పుడు కోడ్ ముగిసింది, అట్లాగే లోక్సభ ఎన్నికలు కూడా అయిపోయాయి. మంత్రివర్గ విస్తరణ చేసి అందుకు అనుగుణంగానే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ సమాలోచనలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇక ఇందుకోసం ఆశాభావులు మాత్రం పెద్ద ఎత్తునే ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఏ విధంగా కోఆర్డినేట్ చేస్తారు ముఖ్యమంత్రి అనే కోణంలో చర్చ జరుగుతోంది. ఇక ఆదిలాబాద్ నుంచి కనుక తీసుకుంటే ఆదిలాబాద్ పెద్ద సుదర్శన్ రెడ్డి ఆయన రంగంలో ఉన్నారు. మంత్రి పదవిని ఆయన ఆశిస్తున్నారు. ఆయన సీనియారిటీ ఉంది, ఆయనకు మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉంది, ముఖ్యమంత్రి అవకాశం ఇస్తారు అనే చర్చ కూడా జరుగుతోంది. ఇటు జీ వివేక్, బీజేపీ నుంచి వచ్చిన జీ వివేక్ కూడా మంత్రివర్గంలో తీసుకునే అవకాశం ఉందనే చర్చ అయితే జరుగుతోంది. ఇక అంతేకాకుండా ప్రేమ్ సాగర్ రావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఆయనకు కూడా మంత్రివర్గంలో తీసుకునే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ఇక ముదిరాజ్ కమ్యూనిటీకి అవకాశం ఇవ్వాలని కనుక రేవంత్ రెడ్డి అనుకుంటే, ఇటు శ్రీహరి మహబూబ్నగర్కి సంబంధించిన ఎమ్మెల్యే శ్రీహరికి అవకాశం ఇచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే ఇటు నల్గొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆయన లోక్సభ ఎన్నికల్లో ఇటు భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపులో కీలక పాత్ర వహించారు. అట్లాగే ఇటు నల్గొండలో కూడా ఆయన కీలక పాత్ర వహించారు. ఆయనకు ఒక అవకాశం ఇస్తే ఆమోదయోగ్యంగా ఉంటుందనే చర్చ కూడా జరుగుతున్న నేపథ్యంలో ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రివర్గంలో ఉన్నారు, ఆయన సోదరుడే, ఈయనకు అవకాశం ఇస్తారా అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక నిన్నగాక మొన్న పార్టీలో చేరిన పోచారం శ్రీనివాసరెడ్డిని కూడా కేబినెట్లోకి తీసుకుంటారు రేవంత్ రెడ్డి, ఆయన అనుభవాన్ని ఉపయోగించుకుంటారు అనే కోణంలో కూడా చర్చ జరుగుతోంది. చూడాలి మొత్తానికి 4 మంత్రులు ఎవరు ఏంటి అనే కోణంలో కూడా లోతైన చర్చ జరుగుతోంది. ఈ మంత్రివర్గ విస్తరణ తర్వాతే స్థానిక సంస్థలకు వెళ్లేందుకు కూడా ముఖ్యమంత్రి సమాలోచన జరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక ఈ మంత్రివర్గ కూర్పు ఏ విధంగా ఉండబోతుంది, మొత్తం తెలంగాణ ఉమ్మడి 10 న్యాయం జరుగుతుందా అనే కోణంలో కూడా చర్చ జరుగుతోంది. ఇక అధిష్టానం రేవంత్ రెడ్డి సూచించిన ఈ 4 మంత్రుల పేర్లకి ఆమోదయోగ్యం తెలుపుతుందా లేదా ఇంకేమన్నా స్వల్ప మార్పులు చేస్తుందా అనే అంశం పట్ల మాత్రం ఆసక్తి నెలకొంది.